దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అప్పట్లో లాక్డౌన్ ప్రకటించింది, ఆ లాక్డౌన్ తర్వాత సడలింపులు ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరిగిపోతూ వస్తుంది, ఎక్కడా తగ్గట్లేదు, కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎక్కడా కూడా కరోనా విజృంభణ తగ్గిన దాఖలాలు లేవు. ఎంత చర్యలు తీసుకుంటున్నా సరే ఇరు ప్రభుత్వాలు టెస్టులు పెంచుతున్నాయి. ఒక పక్క ఐసోలేషన్ వార్డుల్లో లేదంటే క్వారంటైన్ సెంటర్లో ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడట్లేదు. కోలుకునే వారి సంఖ్య కోలుకుంటూనే ఉంది, కానీ ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి గురయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సడలింపులు ఏవైతే ఉన్నాయో ఆ సడలింపుల వల్లే ఇంకా ఎక్కువగా ఈ కరోనా స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యింది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. అలాగనే సడలింపులు ఇవ్వకపోతే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోవడం, ఆర్థికంగా ప్రజలు మరింత ఇబ్బందులకు గురవడం, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటామనే ముందు చూపుతో క్రమక్రమంగా సడలింపులు ఇస్తూ అన్లాక్లు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు తాజాగా అటు కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఇదే నేపథ్యంలో ఈ స్ప్రెడ్డింగ్ అనేది అంటే ఈ సామాజిక వ్యాప్తిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చూసుకుంటే సామాజిక వ్యాప్తి అనేది ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అది మొదలు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ముందస్తుగానే కొన్ని కట్టడి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఇప్పుడు సరిహద్దులను పూర్తిగా క్లోజ్ చేసేయాలి అనే ఆలోచనలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ కూడా అంటే తెలుగు రాష్ట్రాల నుంచి అటు తమిళనాడు, కర్ణాటక, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ బార్డర్లు మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. సరిహద్దులు మూసేయాలి అనే ఆలోచనతో అప్పుడు కానీ ఈ కాంట్రాక్ట్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గే అవకాశం ఉండదు. ఈ సామాజిక వ్యాప్తిని గనక అరికట్టడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోకపోతే ఈ కరోనా మహమ్మారి విజృంభణ భవిష్యత్తులో మరింతగా పెరిగిపోతే మరణాల రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది నిపుణులు చెబుతున్న నేపథ్యంలో తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగా సరిహద్దులను క్లోజ్ చేయాలి, పూర్తిగా బార్డర్లో రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి కొన్ని రోజుల పాటు అని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది. అదే కనుక జరిగితే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లాల్సిన ట్రాన్స్పోర్ట్ విషయంలో అంటే అత్యవసరాలు నిత్యవసరాలు మినహాయింపు ఉంది ఇప్పటికీ, కొన్ని కొన్ని అంటే చూసి చూడనట్టు వదిలేయడం, పాసలు జారీ చేయడం అత్యవసరాలకు ఇలా ఇక నుంచి అది కూడా ఉండదు. అంటే ప్రజా రవాణా అనేది పూర్తిగా స్తంభింపచేస్తే కానీ ప్రజా రవాణాను పూర్తిగా స్తంభింపజేస్తే కానీ ఈ సామాజిక వ్యాప్తిని అరికట్టలేము అనే ఆలోచనలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది, తెలుగు రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాల ప్రజల్ని పూర్తిగా రాకుండా ప్రజా రవాణాను స్తంభింపచేయడం అనేది సాధ్యమయ్యే పనేనా ఇది? ఒకవేళ అదే కనుక చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది అనేది అధికారికంగా ఒక ప్రకటన రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.